అనయ్య, వేదాల్లో యేసు ఉంటే చర్చెస్లో కూడా వేదాలను బోధించవచ్చు అని కొంతమంది నా సహోదరులు అడిగారన్నయ్య, దీనికి వివరణ ఇవ్వండి అన్నయ్య. మంచి ప్రశ్న. దీని గురించి కూడా చాలామంది అడగడం, చాలామంది ఈ సందేహాన్ని కలిగి ఉండడం నా దృష్టికి కూడా వచ్చింది. వేదాలలో క్రీస్తు ఉంటే చర్చెస్లో వేదాలే బోధించవచ్చు కదా, బైబిల్ ఎందుకు? మీరు సరిగ్గా మా సందేశాలని వినట్లేదు అని అనిపిస్తుంది. చూడండి, ఏదో ఒక పదాన్ని దృష్టి ఉంచి, ఏదో ఒక పదాన్ని ఆలోచించి వెంటనే తొందరపడి ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి ప్రశ్నలో ఇదొక ప్రశ్న. సో సహోదరి ద్వారా ఈ ప్రశ్న మీ అందరి ముందుకు రావడం సంతోషం, దానికి సమాధానం ఇస్తున్నాను. గమనించండి, వేదాలలో సత్యదేవుని గుర్తులున్నాయి. వేదాలలో సత్యదేవుని గుర్తించడానికి ఆనవాళ్ళు ఉన్నాయి. వేదాలలోనే కాదు, సకల ప్రామాణిక గ్రంథాలలో కూడా సత్యదేవుణ్ణి గుర్తించడానికి గుర్తులున్నాయి. కారణం ఏమిటంటే, బాబేలు గోపురం దగ్గర నుంచి ప్రజల్ని దేవుడు చెదరగొట్టాడు. అలా చెదరగొట్టబడినటువంటి ప్రజలను దేవుడు విడిచిపెట్టలేదు. యథార్థముగా మొరపెట్టు వారికి ఆయన సమీపము. అలాగునే ఎవరెవరు నిజముగా మొరపెట్టారో వారికి భాష, స్థలము, దేశము భేదం లేకుండా ఆయన ప్రత్యక్షమై ఆయనను గూర్చి ఆయన చెప్పుకున్నాడు. దీనికి నేను ఇంకొక ఆధారం కూడా చూపించాను. అలా చెప్పుకున్న ఆధారాలు అనేక గ్రంథాల్లో ఉన్నాయి. కాబట్టే యేసు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూస్తూ వెతుక్కుంటూ వచ్చారు. జెండ్ అవెస్త అనే గ్రంథంలో నక్షత్రమును గూర్చినటువంటి ప్రస్తావన, పరమాత్మను గూర్చిన ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంది. జురాస్టర్ అనేటువంటి మహానుభావుడు ముందుగానే ఆయన రాకడను ప్రవచిస్తాడు. ఆయన ఇలా జన్మిస్తాడు, అప్పుడు నక్షత్రం ఉదయిస్తుంది అని. మరి వాళ్ళ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని బట్టి వాళ్ళు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. అలాగే ప్రతి దేశములలో కూడా, ప్రతి దేశ ప్రామాణిక గ్రంథాల్లో కూడా అలాంటి గుర్తులున్నాయి ఆయన్ని వెతుక్కుంటూ రావడానికి. వేద గ్రంథాల్లో కూడా ఉన్నాయి. ఇకపోతే వేద గ్రంథాల్లో యేసుంటే వేదాలే బోధించవచ్చు కదా చర్చిలో, ఎందుకని బైబిల్ బోధిస్తున్నారు? అసలు బైబిల్ దొరికింది కాబట్టే వేదాల్లో యేసు లక్షణం ఉందని అర్థమైంది. బైబిల్లో దొరకకపోతే వేదాలలో యేసు లక్షణాలు ఉన్న సంగతని తెలిసేది కాదు, వేదాన్ని తల మీద పెట్టుకునేంత గౌరవం వచ్చేది కాదు. కాబట్టి బైబిల్ బోధించడం ద్వారానే యేసు తెలుస్తున్నాడు, అర్థమవుతున్నాడు. ఇక మరో విషయం, వేదాలలో ఆయన్ని గుర్తించడానికి ఆధారాలు ఉన్నాయి. కానీ క్రీస్తును ఆరాధించడానికి, క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి బైబిల్లో మాత్రమే సామర్థ్యతలు ఉన్నాయి. బైబిల్లో మాత్రమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది. క్రీస్తును గూర్చిన పూర్తి ఇన్ఫర్మేషన్ బైబిల్లో మాత్రమే దొరుకుతుంది. అందుకు వేదాలు కూడా చర్చిలో మేము బోధించాం, బైబిల్ కూడా చర్చిలో మేము బోధించాం. సో వేదాలలో క్రీస్తును గూర్చిన జ్ఞానం ఉంది. వేదాలలోనే క్రీస్తున్నాడు కాదు, వేదాలలో క్రీస్తును గూర్చిన జ్ఞానం ఉంది. క్రీస్తును వెదికి కనుగొనే అవకాశాలున్నాయి, ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది నా సమాధానం. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ఇలా ఈ ప్రశ్న సదస్సులో మీతో పాటు కూర్చుని ప్రశ్నలు అడగడం ఎంతో సంతోషంగా ఉంది అన్నయ్య. నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్న నా ఒక్కడి ప్రశ్న మాత్రమే కాదన్నయ్య, సమాజంలో మార్పు కోసం మీరు ఇటీవల చేస్తున్న ఎన్నో సందేశాలకి ఎంతోమంది ఈ ప్రశ్నని కామెంట్ రూపంలో కూడా పెడుతూ వచ్చారు. ఆ ప్రశ్న ఏంటంటే అన్నయ్య, అన్ని గ్రంథాల్లో సత్యం ఉంది, ఇంకా లేనిదల్లా సర్వసత్యమే అని చెప్పారు. అలా అయితే ఇంకా బైబుల్ చెప్పడం ఎందుకన్నయ్య, వేదాలు చెప్తే సరిపోతుంది కదా. ఇప్పుడు అడిగిన ప్రశ్న కూడా నేను ఇంతకు మునిపే చెప్పిన సమాధానానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రశ్న. అయినా సరే ఇందులో ఒక చిన్న మెలుకు ఉంది. ఏమిటంటే, అన్ని గ్రంథాల్లో సత్యం ఉంటే బైబుల్ ఎందుకు? ప్రశ్న చాలా బాగుంది, సమాధానం కూడా చాలా బాగుంటుంది. అన్ని గ్రంథాలలో సత్యం ఉంటే బైబుల్ ఎందుకంటే, అన్ని గ్రంథాలలో ఉన్న సత్యాన్ని నిరూపించడానికి బైబుల్. బైబుల్ సర్వసత్యాన్ని స్థాపిస్తుంది, అన్ని గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని చూపిస్తుంది, అన్ని గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని తనలో ఇముడుచుకుంటుంది. అన్ని గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని తనలో ఇముడుచుకునే మోషే కర్ర బైబిల్ గ్రంథం. కాబట్టి సకల దేశ గ్రంథాలను తనలో ఇముడుచుకుంటుంది, సకల మతాల సారమై నిలుస్తుంది. సకల మతాలు, సకల సాంప్రదాయాలు, సకల దేశాలు ఎవరిని వెతుకుతుందో వారిని అందరికీ పరిచయం చేస్తుంది. అందరికీ అందరివాడు బైబిల్ గ్రంథం. అందుకు బైబిల్. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.